తీవ్రంగా వేగంగా వ్యాపించే కోవిడ్ డెల్టా వేరియంట్ కారణంగా భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై పలు దేశాలు నిషేధం విధించాయి. దాంతో కెనడా, సౌదీ అరేబియా, అమెరికా వంటి దేశాలకు వెళ్లే భారతీయులు ముందుగా వేరే దేశానికి వెళ్లి అక్కడి నుంచి తమ గమ్యస్థానాలకు ప్రయాణాలు చేస్తున్నారు. అటువంటి ట్రాన్సిట్ ప్రయాణాల్లో భాగంగా సెర్బియాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య పెరిగింది. దాంతో దాదాపు 70 లక్షల మంది జనాభా ఉన్న సెర్బియాలో ఇప్పుడు అదనంగా క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. మరి ఈ నిబంధనలతో సెర్బియాకు వచ్చే భారతీయుల ప్రవాహం పైన ఎలాంటి ప్రభావం పడచ్చు? సెర్బియా నుంచి స్టెఫాన్ వెసలినోవక్, ఢిల్లీ నుంచి వినీత్ ఖరే అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇది సెర్బియా అందమైన రాజధాని బెల్గ్రేడ్. ఇండియా నుంచి నేరుగా వచ్చే విమానాలను కొన్ని దేశాలు సస్పెండ్ చేయడంతో ఆయా దేశాలకు వెళ్లదలుచుకున్న భారతీయులు సెర్బియా మీదుగా వెళ్లటానికి ప్రాధాన్యమిచ్చారు. మెక్సికో, ఖైరో మార్గాలు ఖరీదైనవి కావటంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికాల్లో ఎవరైనా అడుగు పెట్టాలంటే దానికి ముందుగా కోవిడ్ కేసులు నియంత్రణలో ఉన్న ఏదైనా ప్రదేశంలో 14 రోజులు గడపాల్సి ఉంటుంది. ఇక భారత ఆర్టీపీసీఆర్ టెస్టును కెనడా అంగీకరించడం లేదని ట్రావెల్ ఏజెంట్లు చెప్తున్నారు. దీంతో దేశం వెలుపల ఆర్టీపీసీఆర్ ప్రక్రియను పూర్తి చేయడానికి కనీసం 3 రోజులు పడుతుంది. భారతీయులు సెర్బియాకు వచ్చిన తర్వాత వీసా తీసుకోవచ్చు. ఒక హోటల్ బుక్ చేసుకుని ఆర్టీపీసీఆర్ చేయించుకుంటే చాలు. సౌదీ వెళ్ళటానికి మేము ఇక్కడికి వచ్చాము. ఇండియా నుంచి నేరుగా వచ్చే విమానాల మీద కెనడాలో ప్రయాణ ఆంక్షలున్నాయి. కాబట్టి సెర్బియా వచ్చి ఇక్కడి నుంచి కెనడా వెళ్ళవచ్చని నాకు తెలిసింది. ఇలా ఇతర దేశాలకు వెళ్లటానికి సెర్బియాకు ఎంతమంది భారతీయులు వచ్చారనేది స్పష్టంగా తెలియదు. కొన్ని వేల మంది ఉంటారని నా అంచనా. బెల్గ్రేడ్ తో పాటు నోవీసాడ్లో, జిలేటీ బార్లో కూడా భారతీయులు ఇలా రావడం చూశాను. క్రాగుజెవాక్, నీస్లలో కూడా చాలా మంది ఇండియన్లు వచ్చారని నా సహచరులు చెప్పారు. వేలాది మంది ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. మహమ్మారి సమయంలో సెర్బియాలో భారతీయుల సంఖ్య పెరిగిపోవటం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర ప్రతిస్పందనలు వచ్చాయి. యూరప్ అంతటా డెల్టా స్ట్రెయిన్ వ్యాపిస్తున్న ఈ తరుణంలో ఇండియన్లను బెల్గ్రేడ్లోకి రానిచ్చిన రాక్షసుడెవరు అని ఈ ట్వీట్ ప్రశ్నిస్తోంది. జూలైలో బెల్గ్రేడ్ నిండా ఇండియన్లున్నారు, సెప్టెంబర్లో వెయిటర్లు వైరస్ ఇంక్యుబేటర్లయ్యారు అని మరో ట్వీట్ వ్యాఖ్యానించింది. అయితే సోషల్ మీడియా వెలుపల సెర్బియా వీధుల్లో ప్రతిస్పందనలు కొంత భిన్నంగా ఉన్నాయి. ఎందుకు కాదు, వాళ్ళు దేశంలో ఎక్కడికైనా రావచ్చు. హోటళ్లన్నీ నిండిపోయాయి. వాళ్ళు వస్తారు, అందుకు కృతజ్ఞతలు. వాళ్ళు ఎందుకు రాకూడదు? వైరస్ మా సెర్బియన్ల మధ్య కూడా వ్యాపించే ప్రమాదం ఉంది కదా. ఇండియా నుంచి వచ్చే వారి వల్ల అదనంగా ముప్పే ఉంటుంది. వాళ్ళు రావచ్చని నేను ఖచ్చితంగా చెప్పలేను. అంటే మనుషులుగా వాళ్ళు రావచ్చు, ఎందుకు రాకూడదు? కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేను ఖచ్చితంగా చెప్పలేను. ఇక్కడికి వస్తున్న ఇండియన్లకు ఇప్పుడు కొత్త క్వారంటైన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వాళ్ళు క్వారంటైన్లో ఉండి అదనపు కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఈ ప్రయాణం ఖర్చు పెరుగుతుంది. ఇది సెర్బియాకు ఇండియన్ల రాక మీద ప్రభావం చూపుతుందా? ఎవరికైనా పెద్దగా ఆప్షన్లు లేకపోతే వాళ్ళు సెర్బియాలో ఈ 7 రోజుల క్వారంటైన్ నిబంధనకు కట్టుబడి ఉండక తప్పదు. అయితే సెర్బియాలో రూల్స్ వల్ల అల్బేనియా, మెక్సికో మార్గాలు మరింత పాపులర్ కావచ్చు. కోవిడ్ పరిస్థితి మెరుగుపడే వరకు ఉద్యోగార్థులు, విద్యార్థులతో పాటు ఇతరత్రా కారణాలతో అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి అనిశ్చితి సవాళ్లు కొనసాగుతాయని నిపుణులు చెప్తున్నారు. బ్రెజిల్లో కోవిడ్ విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఈ దేశంలో 540,000 మందిని కరోనా వైరస్ బలి తీసుకుంది. ముఖ్యంగా కోవిడ్ కోరల్లో చిక్కుకుంటున్న గర్భిణుల సంఖ్య బాగా పెరుగుతోంది. మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1600 మంది గర్భిణులు ప్రాణాలు కోల్పోయారు. ఐసీయూ బెడ్ల కోసం కానీ, ఆక్సిజన్ సిలిండర్ల కోసం కానీ గంటల తరబడి ప్రయాణించాల్సి వస్తోందని చాలా కుటుంబాలు చెబుతున్నాయి. సావోపావులోలో కోవిడ్ సోకిన గర్భిణుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఏకైక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో దృశ్యాలను బీబీసీ సంపాదించింది. బీబీసీ బ్రెజిల్ ప్రతినిధి నతాలియా పసారిను అందిస్తున్న కథనం. తల్లిని కావాలని 23 ఏళ్ల లారిసా ఎప్పుడూ కలలు కనేవారు.
ఆమె 35 వారాల గర్భంతో ఉన్నారు. కడుపులో కవల పిల్లలు, అబ్బాయిలున్నారు. అబ్బాయిలు పుడితే ఏం పేర్లు పెట్టాలి, అమ్మాయిలు పుడితే ఏం పేర్లు పెట్టాలి అని ఆలోచించడం మొదలుపెట్టాం. పుట్టబోయే పిల్లలకు బట్టలు, ఉయ్యాలలు కొనడం గురించి ఆలోచించాం. ఎన్నో ప్లాన్లు చేశాం. కానీ లారిసా కల కళ్ళగా మారటానికి ఎంతో కాలం పట్టలేదు. కోవిడ్ సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆమెను సావుపాలోని ఓ ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఆమెకు అత్యవసరంగా సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే ఆమె కన్ను మూశారు. ఈ పసివారిని చూసినప్పుడు అసలైన ప్రేమ అంటే ఏమిటో నాకు తెలిసింది. కానీ లారిసా మరణ వార్త తెలిసినప్పుడు తట్టుకోలేకపోయాను. గంటల వ్యవధిలోనే నా ప్రపంచం కుప్పకూలిపోయింది. ఈ ఏడాది బ్రెజిల్లో కోవిడ్ వల్ల చనిపోయిన 1000 మందికి పైగా గర్భిణీల్లో లారిసా ఒకరు. దేశంలోని నవజాత శిశువుల వార్డులు ఇప్పుడు నెలలు నిండని శిశువులతో నిండిపోయాయి. బ్రెజిల్లో కోవిడ్ వ్యాప్తికి ముందుగా కూడా గర్భిణుల మరణాలు ఎక్కువగానే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం వారికి అవసరమైన స్పెషలిస్ట్ కేర్ తగినంతగా లేకపోవడమే. కానీ మహమ్మారితో పరిస్థితి మరింతగా విషమించింది. సావు పావులోలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయడానికి డాక్టర్ రొసానా పుల్సినెలి కృషి చేశారు. దేశమంతట్లో గర్భిణీల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఏకైక ఐసీయూ ఇది. బ్రెజిల్లో కోవిడ్ వల్ల ఎంతమంది గర్భిణీలు చనిపోవడానికి కారణమేంటి? ఇక్కడ వైద్య సదుపాయాల నాణ్యత అనేది తీవ్ర సమస్యగా ఉంది. చనిపోయిన ప్రతి 5 మహిళల్లో ఒకరికి ఐసీయూలో అడ్మిషన్ దొరకలేదు. ప్రతి 3 ఒకరికి కృత్రిమ శ్వాస లభించలేదు. నగరంలో మరణాల రేటు తగ్గడానికి ఈ ఐసీయూ దోహదపడింది. కానీ బ్రెజిల్లోని మరింత పేద ప్రాంతాల్లో కనీసం ఆసుపత్రిలో బెడ్ లభించడం కూడా పెను సవాలుగానే ఉంది. ఈశాన్య ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామంలో నివసిస్తున్నారు ఎక్స్పెడిటో. ఆయన భార్య ఎలైన్ 27 వారాల గర్భంతో ఉన్నప్పుడు ఆమెకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆసుపత్రిలో బెడ్ కోసం ఆమెను 2 గంటల పాటు కారులో తిప్పాల్సి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆమె చనిపోయారు. అదే రోజు ఆమెకు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు అమ్మాయిలే. అది చాలా పెద్ద షాక్. డాక్టర్ కాళ్ళ దగ్గర మోకాళ్లపై కుప్పకూలాను. ఆ వార్తను నమ్మలేకపోయాను. ఎలైన్ ప్రాణాలు కాపాడటానికి మరేదైనా చేసి ఉండొచ్చని మీరు భావిస్తారా? ఆమె కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని ఉంటే బాగుండేది. ప్రపంచంలో కోవిడ్ మరణాల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ 2వ స్థానంలో ఉంది. అయినప్పటికీ ఇప్పటి వరకు దేశ జనాభాలో కేవలం 16% మందికి మాత్రమే పూర్తి వ్యాక్సినేషన్ పూర్తయింది. బ్రెజిల్లో మహమ్మారిని నియంత్రణలోకి తెచ్చే వరకు వేలాది మంది గర్భిణులకు ప్రమాదం పొంచే ఉంది. అది బ్రెజిల్లో గర్భిణుల దుస్థితి. ఇకపోతే కోవిడ్ 3rd వేవ్లో పిల్లలపై ఈ మహమ్మారి ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండొచ్చనే అనుమానాలు భారతదేశంతో పాటు చాలా ప్రపంచ దేశాల్లో బలంగా ఉన్నాయి. కానీ కరోనా వైరస్ సోకినప్పటికీ పిల్లలు తీవ్రంగా జబ్బు పడటం లేదా ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువని ఓ తాజా అధ్యయనం చెబుతోంది. 2020 మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఇంగ్లాండ్లో 469,000 కేసులు నమోదు కాగా ఈ వైరస్ వల్ల చనిపోయిన వారిలో పిల్లలు కేవలం 25 మంది మాత్రమే ఉన్నారు. బీబీసీ ప్రతినిధి నవోమి గ్రిమ్లీ అందిస్తున్న రిపోర్ట్. కోవిడ్-19 గురించి మనకు ప్రతిరోజు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇంగ్లాండ్కు చెందిన 4 యూనివర్సిటీలు కోవిడ్ మూలంగా పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎంత ఉందనే అంశంపై అధ్యయనం చేశాయి. మహమ్మారి మొదలైన తొలి ఏడాదిలో కోవిడ్ టెస్ట్ పాజిటివ్ ఉండి చనిపోయిన 61 మంది పిల్లల కేసులను పరిశోధకులు పరిశీలించారు. వారిలో 25 మంది పిల్లలు ఇతరత్ర అనారోగ్యాల వల్ల కాకుండా నేరుగా కోవిడ్ ప్రభావం వల్లనే చనిపోయారని గుర్తించారు. సంక్లిష్టమైన నాడీ సమస్యలున్న పిల్లలు ఈ వైరస్కు తేలిక లక్ష్యాలుగా ఉన్నారు. పెద్దల విషయంలో జరిగినట్లుగానే స్థూలకాయం, హృద్రోగ సమస్యలు వంటి ఇతర అనారోగ్య సమస్యలున్న పిల్లలకు కోవిడ్ సోకినప్పుడు ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఇందులోనూ నల్లజాతి వారు, శ్వేతజాతీయులు కాని మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. అయితే కోవిడ్ వల్ల పిల్లలు, టీనేజర్లు చనిపోయే ప్రమాదం ప్రతి 500,000 మందికి కేవలం ఒక్కరికే ఉందని పరిశోధకులు చెబుతున్నారు. పిల్లలు, టీనేజర్లకు శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్ల వల్ల చాలా ప్రమాదం ఉంటుందని భావిస్తుంటారు. కానీ కోవిడ్ వల్ల అలాంటి మరణాలు సంభవించినట్లు మాకు కనిపించలేదు. ఆస్తమా సమస్య ఒక్కటే ఉన్న పిల్లలు ఎవరూ చనిపోలేదు. డౌన్ సిండ్రోమ్ గాని, ట్రైసమీ 21 గాని ఉన్న పిల్లల్లోనూ మరణాలు లేవు. అలానే టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలు, టీనేజర్లు కూడా ఎవరూ చనిపోలేదు. పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలనుకుంటున్నామా లేదా అనే దానిపై బ్రిటన్ ప్రభుత్వం త్వరలో నిర్ణయం ప్రకటించనుంది.
పిల్లలకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించుకున్న అమెరికా, ఇజ్రాయెల్ దేశాల డేటాను ప్రభుత్వ సలహాదారులు అధ్యయనం చేస్తున్నారు. ఇక లెబనాన్ అప్డేట్స్ చూసినట్టయితే, తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ఆ దేశంలో లక్షలాది మంది చిన్నారులు ఆకలి కూరల్లో చిక్కుకుపోయారని సేవ్ ద చిల్డ్రన్ కార్యకర్తలు అంటున్నారు. వారి తల్లిదండ్రులు దారుణమైన పేదరికంలో కూరుకుపోవడమే దానికి కారణమన్నారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నది సిరియన్ శరణార్థుల పిల్లలని అంతర్జాతీయ సమాజం తక్షణం స్పందించే సాయం అందించకపోతే పరిస్థితులు విషమిస్తాయని హెచ్చరించింది సేవ్ ద చిల్డ్రన్. దాదాపు ఏడాది కాలంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కూడా పరిస్థితిని మరింత దిగజార్చింది. పాకిస్తాన్లోని ఓ చారిత్రక హిందూ మందిరం శ్రీ పరమహంస్జీ మహారాజ్ సమాధి మీద గతేడాది డిసెంబర్ 31న అల్లరిమొక్క దాడి చేసి ధ్వంసం చేసింది. ఆ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు తక్షణమే ఆ ఆలయాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. ఇప్పటికీ 6 నెలలు గడిచింది. ఆలయ పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. బీబీసీ జర్నలిస్ట్ సిరాజుద్దీన్ అందిస్తున్న కథనం. శిథిలాలు, బూడిద కుప్పలు, పాకిస్తాన్లోని శ్రీ పరమహంస్జీ సమాధి మీద దాడి జరిగిన తర్వాతి దృశ్యాలివి. ఖైబర్ పఖ్తున్ఫా ప్రావిన్స్లోని కడఫ్ జిల్లాలో తేరి అనే గ్రామంలో ఉంది ఈ హిందూ మందిరం. స్థానిక మత పెద్ద ఒకరి సారథ్యంలోని నిరసనకారుల బృందం గత ఏడాది డిసెంబర్లో దీనిపై దాడి చేసింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో పునర్నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రార్థనా మందిరాన్ని త్వరలో భక్తుల సందర్శనకు తెరుస్తామని అధికారులు చెబుతున్నారు. ये जो करक मंदिर का जो वाकया हुआ था ఉస్మే హమే మత్లబ్ హమారే. కడక్ ఆలయం సంఘటన హిందువుల గుండెలను గాయపరిచింది. చాలా నష్టం జరిగింది, కానీ త్వరగా మరమ్మతులు ప్రారంభించారు. ఇప్పుడు 70-80% నిర్మాణం పూర్తయింది. మేము సంతృప్తిగా ఉన్నాం, కానీ అలాంటి సంఘటన మళ్ళీ జరగదని ఆశిస్తున్నాం. ఇప్పుడు పోలీస్ మొబైల్ వ్యాన్లు ఈ ప్రాంతంలో నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ఆలయ ప్రాంతం మీద ఓ కన్నేసి ఉంచాయి. అయితే ఒక ఆలయం మీద దాడి జరగటం, దానిని మళ్లీ పునర్నిర్మించడం పలుమార్లు జరుగుతుండటంతో హిందువులు ఆందోళన చెందుతున్నారు. 1997లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఆలయాన్ని పునరుద్ధరించినప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగింది. కొన్ని మితవాద బృందాలు పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుండటం అందుకు కారణం. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అల్లర్లకు కారణమైన వారిని ఒక్క రోజులోనే అరెస్ట్ చేసి కఠిన చట్టాల కింద విచారించి జైలుకు పంపించింది. ఆ తర్వాత సామరస్యం నెలకొంది. ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకున్నారు. ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం తక్షణమే 3-3.5 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇప్పుడు ఆలయ పునరుద్ధరణ జరుగుతోంది. ఇప్పటికే 80% పని పూర్తయిందని, స్థానిక ప్రజలు కూడా సహకరిస్తున్నారని నాకు చెప్పారు. సామరస్యం నెలకొల్పడానికి స్థానిక గిరిజన మండలి జిర్గాను భాగస్వామ్యం చేసింది ప్రభుత్వం. ఈ మందిరం ఇకపై భద్రంగా ఉంటుందని ప్రభుత్వానికి జిర్గా భరోసా ఇచ్చింది. హిందువులతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అది వారి హక్కు. సమాధిని పునర్నిర్మిస్తున్నారు, దానితో మాకు ఎలాంటి సమస్య లేదు. గతంలో జరిగింది మళ్లీ జరగదు. పోలీసులు ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉన్నారు. అయితే సస్పెండ్ చేసిన పోలీసులను మళ్లీ నియమించాలని మేము కోరుతున్నాం. వారికి చిన్నపిల్లలున్నారు, అది వారి తప్పు కాదు, అల్లరి మొక్క తప్పు. హిందువులు ఇక్కడికి చాలా కాలంగా వస్తున్నారు. పాకిస్తాన్ రాజ్యాంగానికి, షరియతీ మహమ్మదీకి మేము కట్టుబడి ఉన్నాం. వాళ్ళు కూడా కట్టుబడి ఉంటారు, కానీ మనుషులు కొన్నిసార్లు తప్పు చేస్తారు. దీనిని అల్లరి ముఖ అనుకూలంగా మార్చుకుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు మా అతిథులు. మానవతా కోణంలో పాకిస్తాన్ కోసం మేము వారిని మా అతిథులుగానే చూసుకుంటాం. ఈ ఆలయాన్ని ఉపఖండం విభజనకు ముందు 1919లో తేరి గ్రామంలో నిర్మించారు. తేరి ప్రాంతాన్ని గతంలో అసాదాబాద్ అని పిలిచేవారు. బ్రిటిష్ హయాంలో ఇది ప్రత్యేక రాష్ట్రంగా ఉండేది. ఇప్పుడు ఈ ఆలయానికి పోలీసులు నిరంతరం భద్రత కల్పిస్తున్నారు. ఆందోళన, నిద్రలేమికి ప్రకృతి సిద్ధమైన ఔషధం లావెండర్.
తూర్పు యూరోప్లోని ఓ చిన్న దేశమైన మాల్దోవాకు కమ్యూనిస్టు పాలనా కాలంలో ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేది పంట. 3 దశాబ్దాల స్తబ్దత తర్వాత మాల్దోవా లావెండర్ పరిశ్రమ ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది. ఈ దేశానికి చాలా అవసరమైన ఎగుమతులు, ఆదాయాన్ని అందిస్తోంది ఇది. అంతేకాదు, సరికొత్త పర్యాటక ఆకర్షణగా కూడా నిలుస్తోంది. మాల్దోవా పొలాలు మళ్లీ వంగవనేన్ పులుముకుంటున్నాయి. ఇక్కడి రైతులు తిరిగి లావెండర్ సాగు ప్రారంభించారు. కమ్యూనిస్టు పాలనా కాలంలో మాల్దోవా ప్రధాన ఎగుమతుల ఆదాయంలో లావెండర్ పాత్ర చాలా ఉండేది. సోవియట్ యూనియన్ కోసం ఏటా 180 టన్నుల లావెండర్ ఆయిల్ ను ఈ ప్రాంతం ఉత్పత్తి చేసేది. అయితే 1991లో సోవియట్ యూనియన్ కుప్పకోల్డంతో మాల్దోవా లావెండర్ కు డిమాండ్ కూడా పతనమైంది. ఇది మా దేశంలో సంప్రదాయ పరిశ్రమ. మా దేశంలో ఉత్పత్తి అయ్యే నూనెలు మాస్కోకు ఎగుమతి అయ్యేవి, కానీ యుఎస్ఎస్ఆర్ అంతర్ధానంతో ఈ పరిశ్రమ కుప్పకూలింది. దీనిని అందరూ మర్చిపోయారు. మాస్కోతో మా సంబంధం తెగిపోవటమే అందుకు కారణం. ఇప్పుడు పశ్చిమ యూరోప్ లోని కాస్మెటిక్ కంపెనీలు మాల్దోవన్ లావెండర్ కొంటున్నాయి. సోప్స్, క్రీమ్స్, పెర్ఫ్యూమ్లలో ఈ ఆయిల్ ను ఉపయోగిస్తారు. ప్రస్తుతం మాల్దోవా రైతులు ఏటా 20 టన్నుల లావెండర్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నారు. మేము ఉత్పత్తి చేసే వైన్ల నాణ్యతకు మాల్దోవా ప్రపంచఖ్యాతిగాంచింది. ఫెరలో లావెండర్ ఉత్పత్తి దేశంగా కూడా పేరు వస్తుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇటీవలి కాలంలో లావెండర్ కు ప్రజాదరణ పెరుగుతోంది. లావెండర్ ద్వారా ఆదాయం పొందే మార్గం ఎగుమతి చేయడం ఒక్కటే కాదు. ఈ తోట యజమానికి ఒక్కొక్కరు $3 చెల్లించి లావెండర్ పొలాల్లో విహరిస్తూ రొమాంటిక్ ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవం. దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ పంచ్ ఇవాళ కార్టూన్ టైంలో.